भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। హరే కృష్ణ, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, అందరికీ వెల్కమ్. సో హరే ఋషభదేవుడి యొక్క బోధనలు, ఋషభదేవుడి యొక్క బోధనలు అనేటువంటిది మనం చూస్తున్నాము. 14 శ్లోకాలు కంప్లీట్ చేసుకున్నాము. సో సో 14వ శ్లోకంలో ఋషభదేవుడు కామ్యకర్మ అభిలాష అనేటువంటిది వదిలిపెట్టాలి, అది ఎప్పుడైతే నేను ఏ విధంగా అయితే ఉపదేశిస్తున్నానో ఆ ఉపదేశించిన ప్రకారంగా గనక మీరు ఆచరిస్తే మీకు కామ్యకర్మల మీద ఉన్నటువంటి అభిలాష తగ్గిపోతుంది, హృదయ గ్రంథిని పూర్తిగా ఛేదించగలరు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఓకే, సో 15వ శ్లోకం. పుత్రాంశ శిష్యాంశ నృపో గురుర్వా శ్లోక కామో మదనుగ్రహార్థః ఇత్తం నిమన్యురను శిష్యాధత్త జ్ఞాన్ నయోజయేత్ కర్మసు కర్మ మూఢాన్. కమ్యోజయన్ మనుజో అర్థం లభేత నిపాతయన్ నష్ట ధృశం హి గర్తే. హరే కృష్ణ ప్రభు. మనుజుడు భగవద్ధామమునకు వెడుదుట యందు శ్రద్ధాళువైనచో భవత్కరుణచే జీవిత పరమార్థమును ముఖ్య లక్ష్యముగను భావింపవలను. అతడు పుత్రులకు బోధించు తండ్రి, శిష్యులను బోధించు గురువు, లేదా ప్రజలకు ఉపదేశము చేసేది రాజు అయినచో నేను ఉపదేశించిన రీతిగానే బోధింపవలను. శిష్యుడు, పుత్రుడు లేదా పౌరుడు కొన్ని మార్లు ఆజ్ఞాపాలనము చేయనప్పటికీ కోపము వహింపగా అతడు తన ఉపదేశమును కొనసాగింపవలను. పుణ్యపాప కర్మలలో రతులయ్యడి అజ్ఞానజనులు అన్ని విధముల భక్తి యోగముననే నియుక్తులు చేయవలను. వారు సకామ కర్మరతులు కాని లాగున చూడవలను. దివ్య దృష్టి లోపించిన శిష్యుని, పుత్రుని లేదా పౌరుని కామ్యకర్మ బంధమున కామ్యకర్మ పడవేసినచో ఎవరికి లాభము కలుగును? ఆ కార్యమున అందును చీకటి నూతిలో పడుగునట్లు చేయటమే అగును కదా. ఓకే, సో మామూలుగా బోధించేటువంటి స్థితిలో ఎవరు ఉంటారు, ఎవరు బోధనలు చేస్తారు అని అంటే, తండ్రి అయితే బోధనలు చేస్తాడు, గురువు అయితే బోధనలు చేస్తాడు, రాజు అయితే బోధనలు చేస్తాడు, మిగిలిన వాళ్ళందరూ వినేవాళ్ళు. ఈ మూడు పొజిషన్స్లో ఉన్నటువంటి వాళ్ళు జనరల్గా బోధన చేస్తారు. కాబట్టి ఎవరైనా సరే ఈ పొజిషన్స్లో ఉంటే, మీరు ఒకవేళ తండ్రి అయితే పుత్రులకి బోధన చేస్తారు, గురువు అయితే శిష్యులకి బోధన చేస్తారు, ఒకవేళ రాజు అయితే ప్రజలకి బోధన చేస్తారు. ఒకవేళ ఈ మూడు పొజిషన్స్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే నా మాట ప్రకారంగా ఆచరించండి, ఏ విధంగా బోధించాలి అని అంటే, ఎవరూ కూడా ముక్తి మార్గంలో నుంచి బయటికి వెళ్ళే విధంగా, కామ్యకర్మలు చేసే విధంగా వాళ్ళ యొక్క జీవితం ఉండేలా మనం బోధించకూడదు. అది ఈయన చెప్తున్నటువంటి సారాంశం. అంటే ఇప్పుడు మనం మార్నింగ్ కూడా చెప్పుకున్నప్పుడు ఒకటే చెప్పుకున్నాం, భక్తులు ఎవరైనా ఒకలానే చెప్తారు, భక్తులకు మధ్యలో తత్వాల్లో తేడా ఉండదు. ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా, ఒక్కొక్కళ్ళు ఒక రకంగా, ఇంకొకళ్ళు ఇంకొక రకంగా చెప్పరు. కాకపోతే వాళ్ళ వాళ్ళ ఫ్లేవర్స్ యాడ్ చేస్తారు, వాళ్ళు చెప్పే విధానం మారుతుంది, కానీ చెప్పే మ్యాటర్ మాత్రం ఒకటే ఉంటుంది. సో చెప్పే విషయంలో మార్పు అనేటువంటిది ఉండదు. భక్తులు చెప్తే అలా ఉంటుంది, అదే అభక్తులు చెప్తే సందర్భానుసారంగా ఒక్కొక్క సందర్భంలో, లేదంటే అక్కడ ఉన్నటువంటి ఆడియన్స్ని బట్టి, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి, వాడికి వచ్చే రెమ్యునరేషన్ బట్టి,
వాడికి ఉన్నటువంటి అప్పుడు ఉన్నటువంటి మెంటల్ కండిషన్ బట్టి వాళ్ళ యొక్క బోధనలు మారిపోతూ ఉంటాయి. కానీ భక్తులు చెప్పేటువంటి మాటల్లో అలాంటి తేడాలు ఉండవు. కాబట్టి ఇక్కడ ఋషభదేవుడు కూడా మీరు ఏం చెప్తారు అంటే భవిష్యత్తులో మీరు కూడా రాజులు అవబోతున్నారు, మీరు మీ ప్రజల్ని ఎలా చూసుకోవాలి, ఏ విధంగా అయితే నేను చెప్పానో అలానే చూసుకోండి అనేటువంటి విషయం. భవిష్యత్తులో మీరు కూడా తండ్రులు అవుతారు, మీ పిల్లల్ని ఎలా చూసుకోవాలి, ఇప్పుడు నేను ఒక తండ్రిగా నేను మీకు ఏం చెప్పానో అదే విషయాన్ని మీ పిల్లలకు కూడా తెలియచేయాలి. అంటే భగవంత్ భక్తి అనేటువంటిది ఏదైతే ఉందో ఇప్పుడు ఆయన ఇంతకు ముందు ఇన్ని రకాలుగా చెప్పారు, నువ్వు ముక్తి మార్గంలోనే ఉండాలి అనేటువంటి విషయాన్ని చెప్పారు, మానవ శరీరం అనేటువంటిది అరుదైనటువంటి శరీరం అనేటువంటి విషయం చెప్పారు. ఇంత అరుదైనటువంటి మానవ శరీరాన్ని పొందినటువంటి వ్యక్తి జంతు శరీరంలో ఉన్నటువంటి విధంగా కామ్యకర్మలు చేయకుండా మీరు ముక్తి మార్గంలో ఉండేటువంటి కర్మలు చేయండి, చివరికి ముక్తిని కూడా ఆశించకండి అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. అంటే మీరు ఆశించాల్సిందల్లా ఏమిటి అని అంటే భగవత్ సేవ. సో అలా మీరు కర్మలు చేయండి అనేటువంటి విషయాన్ని చెప్పి, అలా అని కర్మలు ఏదైతే చేస్తున్నావో వాటి మీద ఆసక్తి మాత్రం పెంచుకోకండి. మీరు అన్ని పనులు చేసినా కానీ చివరికి వాటి నుంచి బయటికి రావాలి. అంటే ఒక్కొక్క స్టెప్ మనము ఆధ్యాత్మిక మార్గంలో ఒక్కొక్క అడుగు ముందుకు వెయ్యాలి అని అనుకున్నప్పుడు కొన్ని కొన్ని విధి విధానాలను ఫాలో అవుతూ ఉండాలి. సో ఈ కొన్ని కొన్ని విధి విధానాలు అనేటువంటి ఎలా ఉంటాయి అని అంటే, స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నటువంటి వాడికి విధి విధానాలు వేరుగా ఉంటాయి, లేదా మధ్యస్థ స్థితిలో ఉన్నటువంటి వాడికి విధి విధానాలు వేరు ఉంటాయి, లేదా అడ్వాన్స్డ్ స్టేజ్లో ఉన్నటువంటి వాడికి విధి విధానాలు వేరు ఉంటాయి, ఇంకా అడ్వాన్స్ అంటే వాడు ఇంకా తన్మయత్నంలో ఉన్నటువంటి వ్యక్తులకు ఉండేటువంటి విధి విధానాలు వేరు ఉంటాయి. అందుకనే ఈ విధి విధానాలు అనేటువంటివి మనల్ని భక్తిలో ముందుకు తీసుకెళ్ళడానికి. నువ్వు ఎప్పుడైతే భక్తిలో స్టేజెస్ దాటి ముందుకు వెళ్తూ ఉన్నావు అనుకోండి, అప్పుడు కొన్ని కొన్ని విధి విధానాలను ఆపేయాలి మనం. ఇంకొన్ని కొత్త విధానాలని, కొత్త విధుల్ని, కొత్త నియమాలని, కొత్త రూల్స్ని, అంటే మనకి ఏదో పరంపరలో వచ్చినటువంటివి, ఆచార్యుల ద్వారా పొందినటువంటివే చేయాలి. మనం సొంతంగా కల్పించుకోకూడదు. సొంతంగా కల్పించుకొని ఇలా ఉండొచ్చు, అలా ఉండొచ్చు, అలా ఉండకూడదు, ఇలా ఉండకూడదు అని చెప్పేసి మన సొంత నిర్ణయాలు తీసుకునేటువంటి ఇది చేయకూడదు. ఇలాంటి భక్తుల ముఖత విన్నటువంటి నియమాలు ఏముంటాయో వాటిని పాటించాలి. అందుకనే మీరందరూ కూడా ఇలానే ఉపదేశం చేయండి అనేటువంటి విషయాన్ని మనకి చెప్తున్నారు. ఒకవేళ మీరు చెప్పినటువంటి విషయాలను కనుక వాళ్ళు పాటించకపోతే మరి మనం ఏం చేయాలి? అప్పుడు ఏం చేయాలి? ఒక కర్ర పట్టుకొని కొట్టాలి అని ఏం చెప్పట్లేదు. పాటించినా పాటించకపోయినా మీరు మళ్ళీ చెప్పండి, అంతే తప్ప మనం వాళ్ళ మీద ఆగ్రహాన్ని చూపించకూడదు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. సో చెప్పడం వరకే మన బాధ్యత, విన్నారా లేదా అనేటువంటిది అది వాళ్ళ ఇష్టం. ఎందుకంటే ప్రతి వ్యక్తి ఆధ్యాత్మికంగా ఒకే విధంగా పురోగమించడు. మనకు చూస్తున్నాం 50 మంది 60 మంది క్లాసులో ఉంటారు, అందరూ ఒక స్టేజ్లో ఉండరు, అందరూ ఒక లెవెల్లో ఉండరు. భగవంతుడు చెప్తున్నటువంటి మెసేజ్ని లేదా భక్తులు చెప్తున్నటువంటి మెసేజ్ని అందరూ ఒకలాగా గ్రహించరు. కొంతమంది సీరియస్ తీసుకుంటారు, ఆచరిస్తారు, కొంతమంది విని వదిలిపెడతారు, కొంతమంది విని కొంతకాలం తర్వాత ప్రభావితం చూపిస్తుంది వాళ్ళకి అది. సో అది వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళ జీవితంలో అది అలవరుచుకోవడం అనేటువంటిది ఉంటుంది. ఎవరైతే జీవితంలో కల్మషాలు తక్కువగా ఉండే విధంగా వాళ్ళు లైఫ్లో ముందుకు వెళ్తూ ఉంటారో అలాంటి వాళ్ళు చాలా త్వరగా స్వీకరిస్తారు ఏదైనా. అంటే హార్ట్లో ప్యూరిటీ అనేది ఏదైతే ఉంటుందో ప్యూరిటీ కంటెంట్ ఎక్కువ ఉండాలి. ఎంత ఎక్కువగా ప్యూరిటీగా ఉంటే అడాప్షన్ అంత ఎక్కువగా ఉంటుంది, ఆచరించడం అనేటువంటిది అంత ఎక్కువగా ఉంటుంది. మరి కొంతమంది ఆచరిస్తున్నారు, కొంతమంది ఆచరించట్లేదు కదా అని చెప్పేసి ఆచరించిన వాళ్ళని చూడండి మాతాజీ ఎలా చేస్తున్నారు, ఆచరించిన మాతాజీని ఆచరించే మాతాజీకి చూపించి కంపేర్ చేసి ఆమె ముందు ఈమెను తిట్టడం లేకపోతే ఈమెను తక్కువగా చేసి చూపించడం ఇలాంటివి చేయకూడదు. నేను ఇంత గట్టిగా చెప్తున్నాను కదా మీరు ఎందుకు వినలేదు అనేటువంటి కోపపూరితమైనటువంటి మాటలు కూడా మాట్లాడకూడదు. ఎందుకంటే వాళ్ళకి ఇంకా కొంత సమయం పట్టచ్చు, వాళ్ళకి ఇంకొంచెం ఇలానే ప్రేమగా మాట్లాడుతూ కూడా చెప్పచ్చు. చెప్పడం వల్ల ఏమవుతుందంటే కొంత సమయానికి వాళ్ళు కూడా ఆచరించే స్థాయికి వస్తారు. ఇప్పుడు మన కల్మషాలన్నీ పోకుండా మనం ఆచరించాలంటే అది కూడా సాధ్యం కాదు. ఎందుకు నేను ఆచరించలేకపోతున్నాను అని అంటే కొన్ని ఉన్నాయి మనకి మూట, ఆ మూట వదలాలి. ఆ మూట ఇప్పితే తప్ప కొన్ని కొన్ని కర్మఫలాలు లేకపోతే కొన్ని కొన్ని పరిస్థితులు, కొన్ని కొన్ని మన మనసులో ఉన్నటువంటి కల్మషాలు
మనకున్నటువంటి యాటిట్యూడ్ జన్మజన్మలుగా వస్తున్నటువంటి, ఒకసారి వచ్చేది కాదు ఇది కదండి. ఏదైనా సరే మనకున్నటువంటి భావాలన్నీ కూడా ఈ జన్మలో పుట్టినవి కాదు, ఇవన్నీ ఈ జన్మలో వచ్చిన భావాలు కావు. ఇవన్నీ కొన్ని జన్మలుగా వస్తున్నటువంటి భావాలు, ఇవన్నీ కొన్ని జన్మలుగా మనం ఇలానే మెటీరియల్గా భౌతికంగా కంటామినేట్ అయిపోయి ఉన్నాం మనం. మరి శుభ్రం చేయడం అనేటువంటిది ఇప్పుడే స్టార్ట్ చేశాం. 100 జన్మల నుంచి పోగు చేసుకున్నది ఒక జన్మలో, ఒక గంటలో, ఒక రోజులో, ఒక నెలలో శుభ్రపడవయ్యి. సో వాటిని శుభ్రం చేయడానికి కొన్ని జన్మలు పట్టింది. ఎందుకు వీడు నేను హరేనామ హరికృష్ణ మహామంత్రం జపం చెయ్యి అని రోజు మొత్తుకుంటున్నా కానీ ఇంతవరకు మాల పట్టుకోలేదు వీడు? ఎందుకు వీడు ఇంతవరకు ఒక మాల కూడా చేయలేదు అని మనం అనుకోవచ్చు. దానికి సమయం పడుతుంది. కొంతమంది ఈ జన్మలోనే తీసుకుంటారు, కొంతమంది ఈ నెలలోనే తీసుకుంటారు, కొంతమంది రేపే తీసుకుంటారు, కొంతమంది ఇప్పుడే తీసుకుంటారు. కానీ కొంతమంది మాత్రం జన్మలు పడతాయి. ఎందుకంటే అన్ని జన్మల క్రితం నుంచి కూడా పోగు చేసుకున్నటువంటి పాపాలు ఉంటాయి కాబట్టి ఆ పాపాల ప్రక్షాళన అంతా జరిగేంత వరకు ఇలా కనీసంగా శ్రవణం అన్నా చేస్తే ఆ శ్రవణం అన్నా చేసిన ఫలితం వలన కొంత కొంతగా కొంచెం కొంచెంగా విడిపోతూ ఉంటాయి మబ్బులు, విడిపోయి ఆచరణ స్టేజ్కి వస్తారు. అది సో భక్తి యోగంలో నియుక్తులను చేయవలను అంటే ఎవరెవరికైతే మీరు టీచింగ్ చేస్తారో మీ లక్ష్యం ఏమిటి అని అంటే అందరూ కూడా భగవద్భక్తి చేయాలి. అందరూ కూడా భగవద్భక్తి చేయటం అంటే భక్తి యోగంలో లేకుండా ఎప్పుడో ఒకసారి టెంపుల్కి వెళ్ళటం, టెంపుల్ నుంచి రావటం, ఏదో రిచువల్గా ఏదో ఆచార వ్యవహారం లాగా చేసేటువంటిది భక్తి కాదు. మన నిత్య జీవితంలో చేసేటువంటి ప్రతి కర్మ కూడా భక్తి యోగంలో ఉండాలి. అది భక్తి యోగంలోకి తీసుకురావడం అంటే ఇవాళ నేను చెప్పేశాను రండి టెంపుల్లోకి రండి కూర్చోండి వెళ్ళిపోండి మళ్ళీ రేపటి నుంచి మళ్ళీ మీరు మీ కార్యక్రమాలు మామూలుగానే చేసుకోండి కాదు. మన బోధనల యొక్క లక్ష్యం ఏమై ఉండాలి? వ్యక్తి జీవన శైలిలో మార్పు రావాలి. ఆ వ్యక్తి జీవన శైలిలో మార్పు ఎలా రావాలి? కర్మలు చేసేటువంటి విధానం. ఒకప్పుడు కర్మలు ఎలా చేస్తున్నాడు, ఇప్పుడు కర్మలు ఎలా చేస్తున్నాడు, ఒకప్పుడు కామ్య కర్మలుగా చేస్తున్నాడు, అట్లా చేసేటువంటి వ్యక్తిని కర్మి అంటారు. కర్మిని యోగిగా మార్చాలి. ఇది మన బోధనల యొక్క సారాంశమై ఉండాలి. అంటే ఇప్పుడు ఇంకొక విషయం మనం అర్థం చేసుకోవాలి. ఋషభదేవుడు చెప్తున్నటువంటి మాటల్లో ఇంకొక విషయం ఏమిటి అని అంటే నేను చెప్తున్నాను మీరు వినంటే ఆచరించండి, ఆచరిస్తే ఆచరించండి, ఆచరించకపోతే ఆచరించకపోండి, మీరు వెళ్ళిపోండి అని చెప్పట్లా. నేను మీకు ఏదైతే చెప్పానో మీ నెక్స్ట్ తరాలకి మీరు అది అందించండి. అంటే నేను చెప్పింది మీరు వినటం కోసం మాత్రమే కాదు, మళ్ళీ మీరు మాట్లాడటం కోసం, మీరు ఇంకొకళ్ళతో చెప్పడం కోసం. ఇది ఋషభదేవుడు తన పుత్రులకు చెప్తున్నటువంటి విషయం. ఎందుకంటే మీరు భవిష్యత్తులో మీ పిల్లలకి లేకపోతే మీరు రాజులుగా అయిన తర్వాత మీ ప్రజలకి చెప్పాలి కాబట్టి చెప్పాలి. నేనేం చెప్తున్నానో అది నేర్చుకొని చెప్పండి అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తున్నాను. సకామ కర్మరతులు కానిలాగును చూడవలను అనేటువంటి విషయం చెప్తున్నాను. అయితే ఇది కూడా ఇంకొకటి చాలా ఇంపార్టెంట్ విషయం. మనం అందరం సకామ కర్మలు చేస్తున్నాం. సకామ కర్మలు చేసి ఏమొస్తుంది? సకామ కర్మలు చేస్తే అంటే పుణ్యం వస్తుంది. ధార్మిక కర్మలు ఇవి కూడా. మరి సకామ కర్మలు చేయడం వల్ల పుణ్యమే వస్తుంది కదండి, మరి ఎందుకు సకామ కర్మలు చేయొద్దు అంటున్నారు అని అంటే సకామ కర్మలు చేస్తున్న చేయటం వల్ల వచ్చినటువంటి పుణ్యం కూడా మనల్ని బంధించేస్తుంది. కాబట్టి భక్తి యోగంలోనే కర్మలు చేయాలి. సకామ కర్మలుగా చేయాల్సినటువంటి అవసరం లేదు. మనకి కర్మయోగంలో కృష్ణుడు సకామ కర్మల గురించి కూడా చెప్పారు. అలా అని కృష్ణుడు సకామ కర్మలను రికమెండ్ చేయలేదు. సందర్భంలో సకామ కర్మలు ఇలా ఉంటాయి అనేటువంటి విషయాన్ని చెప్పారు, అంతేకాని సకామ కర్మలని రికమెండ్ చేయలేదు కృష్ణుడు. అలానే ఇక్కడ భక్తుడు కూడా, భక్తుడైనటువంటి ఋషభదేవుడు, భగవానుడైనటువంటి ఋషభదేవుడు, రెండు రకాలుగా మనం ఋషభదేవుణ్ణి భగవానుల్లానూ చూడవచ్చు, శుద్ధ భక్తుల్లానూ చూడవచ్చు. ఎందుకంటే భగవానుడే అవతరించినప్పుడు భక్తుడుగా అవతరించారు. భక్తుడుగా అవతరించి భక్తి ఎలా చేయాలి అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఆయన ఆచరిస్తున్నారు కూడా, మనకి తర్వాత అధ్యాయంలో వస్తుంది ఏ విధంగా ఆయన కర్మలు చేశారు అనేటువంటి విషయం. సో ఆ విధంగా మనము భక్తి యోగంలో ఉండే వాళ్ళలాగానే చూడాలి. కానీ పర్వాలేదు మీరు ఇది చేయండి ఇది చేయండి అంటే మనం తత్వాన్ని సరిగా అర్థం చేసుకున్నప్పుడు ఏమవుతుంది అని అంటే ప్రభుజ చెప్పారు కదా పుణ్యం చేయాలి, ప్రభుజ చెప్పారు కదా గుడికి వెళ్ళాలి, వీటి మర్మం కూడా తెలుసుకోవాలి. తెలుసుకోకుండా ఒక్కొక్కసారి మనం దాన్ని మిస్అండర్స్టాండ్ చేసుకొని దాని యొక్క భావము అర్థం సరిగా చేసుకోకుండా ఇంకొకళ్ళకి ఇది చెయ్యొచ్చు పర్వాలేదు, ఏ గుడికైనా పోవచ్చు పర్వాలేదు, ఎక్కడో ఒక చాటికి పోయి రండి పర్వాలేదు, సత్వగుణంలో ఉండండి పర్వాలేదు, ఇలాంటివన్నీ సకామ కర్మలు అవుతాయి.
సో ఇలా మీరు ఎవరికి బోధనలు చేయకూడదు అనేటువంటి విషయాన్ని మనకి ఋషభదేవుడు చెప్తున్నారు. మీరు వెళ్తే విష్ణు ఆలయాలకి వెళ్ళాలి, మీరు వెళ్తే కృష్ణ మందిరాలకి వెళ్ళాలి, మీరు చేస్తే భక్తి యోగంలో కర్మలు చేయాలి, సకామ కర్మలు చేయకూడదు. సో ఇదే విషయాన్ని ఋషభదేవుడు కూడా తెలియజేస్తున్నాడు. దివ్య దృష్టి లోపించిన శిష్యుని, పుత్రుని లేదా పౌరుని కామ్యకర్మ బంధన లో పడవేసినచో ఎవరికి లాభము కలుగును? మనకి దివ్య దృష్టి ఉంది, ఎందుకంటే శాస్త్రాన్ని అర్థం చేసుకోగలిగి శాస్త్ర చక్షువులతోటి చూసేటువంటి వ్యక్తికి దివ్య దృష్టి ఉన్నట్టు. అంటే మనం చూసే ప్రతిదీ శాస్త్రంలో ఏం చెప్తుంది, శాస్త్ర నియమాల ప్రకారంగా మనం చూసేది కరెక్టా కాదా, ఇది శాస్త్ర దృక్కోణం. ఎవరికైతే శాస్త్ర దృక్కోణం ఉంటుందో వాడికి దివ్య దృష్టి ఉన్నట్టే, ఎందుకంటే ఏది ఎలా చేయకూడదు ఎలా చేయాలి అనేటువంటి విషయం శాస్త్ర దృక్కోణం ఉన్నటువంటి వ్యక్తికి కరెక్ట్గా తెలుస్తుంది. చూడటానికి మనలాగనే తింటున్నాడు, మనలాగనే వెళ్తున్నాడు, మనలాగనే పనిచేస్తున్నాడు అన్నట్లే ఉంటుంది, కానీ వాడి యొక్క భావం వేరుగా ఉంటుంది, శాస్త్ర దృష్టిలో చేస్తాడు కాబట్టి వాడికి దివ్య దృష్టి ఉంది. ఎందుకు దివ్య దృష్టి అని అంటే ఇప్పుడు కర్మ ఎలా చేస్తే భవిష్యత్తులో నేను ఎలా ఉండబోతున్నాను అనేటువంటి విషయం తెలిసినటువంటి వ్యక్తి దివ్య దృష్టి కలిగినటువంటి వ్యక్తి. లేదు అంటే భగవంతుని యొక్క విలువను తెలుసుకున్నటువంటి వ్యక్తికి దివ్య దృష్టి ఉన్నటువంటి వ్యక్తి, భగవంతుడికి శరణాగతుడైనటువంటి వ్యక్తి దివ్య దృష్టి ఉన్నటువంటి వ్యక్తి. ఇలా మనము మనకి దివ్య దృష్టి ఉండి మనం ఇంకొకళ్ళని దివ్య దృష్టి లేకుండా చేసేసామనుకోండి, వాళ్ళకి వచ్చే లాభం ఏముంది? వాళ్ళకి కూడా మనకున్నటువంటి దృష్టిని ఇవ్వగలగాలి, వాళ్ళకి కూడా మనకున్నటువంటి శాస్త్ర దృష్టి కోణాన్ని వాళ్ళకు కూడా ఇవ్వాలి. అప్పుడు వాళ్ళు ఆటోమేటిక్గా సకామ కర్మలు ఆపేస్తారు, వాళ్ళు కూడా భక్తి యోగంలోకి వచ్చేస్తారు. ఒకవేళ అలా చేయకపోతే ఏమవుతుందండి? ఒక ఎగ్జాంపుల్తో సహా చెప్పారు, ఆ కార్యము అందుని చీకటి నూతిలో పడవేసినట్లు చేయుట ఏ అవును కదా. అందుడు ఎక్కడున్నా చీకటిలోనే ఉంటాడు, కానీ ప్రత్యేకించి వాడిని పనిష్ చేయడానికి ఇంకొక నూతిలో పెట్టి ఇదిగో చీకటిగా ఉంది ఇక్కడ, ఇది ఇక్కడ వెలుతురు లేని ప్రదేశం అని పెట్టినంత మాత్రం ఏమి లాభం? అలానే వాడు ఆల్రెడీ పతనమై ఉన్నాడు, వాడిని తీసుకెళ్లి సకామ కర్మంలో పెడితే వాడు ఏమిటి లాభం? పతనమైన వాడే మళ్ళీ పతన జీవన శైలిలోనే ఉంటాడు తప్ప భక్తి యోగంలో రానంత వరకు నువ్వు ఒక గదిలో నుంచి బంధించినటువంటి వ్యక్తిని తీసుకెళ్లి ఇంకొక గదిలో బంధించినట్లు అవుతుంది తప్ప వాడిని తీసుకొచ్చి ముక్తుని చేసినటువంటి కాదు. అంటే భక్తి అనేటువంటిది ముఖ్యం, భక్తి యోగము అనేటువంటిది ముఖ్యం, ముక్తి మార్గం అనేటువంటిది ముఖ్యం. ఈ విషయాలను మర్చిపోయి మనము చేసేటువంటి పుణ్యాలు, చేసేటువంటి పూజలు ఒకవేళ చేసినా కానీ వాటి వల్ల మనకి ఎలాంటి ఫలితం ఉండదు. సో ఫలితము అంటే ఇక్కడ ఇమీడియట్గా మనకు కనిపించేటువంటి ఫలితాల గురించి ఇక్కడ ఏం మాట్లాడలేదు. మీరు వ్రతాలు చేస్తే, పూజలు చేస్తే మీరు భౌతికంగా కొంత ఫలితాన్ని పొందుతారు, తప్పకుండా పొందుతారు, ఎందుకంటే మీరు చేస్తున్నది దేవీదేవతలకు కాబట్టి. దేవీదేవతల బాధ్యత మీరు చేసినటువంటి వ్రతానికి తగినటువంటి ఫలితాన్ని, మీరు చేసినటువంటి యజ్ఞానికి తగినటువంటి ఫలితాన్ని ఇస్తారు వాళ్ళు. కానీ ఆ ఫలితం మనకి శాశ్వతమైనటువంటి ఫలితం కాదు, ఆ ఫలితం మన 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 యొక్క ప్రవర్తనని మార్చదు, ఆ ఫలితం మన యొక్క కర్మలు చేసేటువంటి విధానాన్ని మార్చదు, ఆ ఫలితం మనల్ని ఇంకా పతనం చేసే దిశలోకి తీసుకెళ్తుంది. సో అలా పతన దిశలోకి వెళ్ళిపోయేటువంటి కర్మల్ని చేసే విధంగా ప్రోత్సహించద్దు. అలా ప్రోత్సహించడం వల్ల నీకు దివ్య దృష్టి ఉండి కూడా వాళ్ళకి దివ్య దృష్టి లేని వాడిని చేసినట్లు అవుతుంది అనేటువంటి విషయాన్ని మనకి ఋషభదేవుడు తెలియజేస్తున్నారు. చదవండి మాతాజీ. భాష్యము భగవద్గీత 3.26 అందని 3వ అధ్యాయం ఇట్లు చెప్పబడినది. నా బుద్ధి భేదం జనయేత జ్ఞానం కర్మ సంగినాం జోషయేత్ సర్వ కర్మాణి విద్వాన్ యుక్త సమాచరన్. విద్యుత్ ధర్మ ఫలముల యెడ ఆసక్తిని కలిగిన పామరుడు మనసు కలతపడు రీతిగా విద్వాంసుడు వారిని కర్మయందు నిగ్రహింపరాదు. అందుకు భిన్నముగా అతడు భక్తి భావంతో కర్మ నరణించును, అనగా కృష్ణ భక్తి వృద్ధి అగుటకు వారిని వివిధ కర్మాల యందు నియుక్తులు చేయవలెను. హరే కృష్ణ. సో ఏ విధంగా మనం కర్మల్ని రికమెండ్ చేస్తే వాళ్ళ కృష్ణ మీద ప్రేమ పెరుగుతుందో అలాంటి కర్మలు వాళ్ళకి ఇవ్వాలి. అంటే మనము మన మనం కొంతమందిని గైడ్ చేస్తున్నాం అనుకోండి, ఎవరినైనా గైడ్ చేసినప్పుడు ఎలాంటి మీరు పనులు చేయాలి అని చెప్పాలి అని అంటే మనం ఇచ్చేటువంటి ప్రతి పని, మనం ఇచ్చేటువంటి ప్రతి అసైన్మెంట్, మనం చెప్తున్నటువంటి ప్రతి సేవ ఎలా ఉండాలి అని అంటే ఆ సేవ చేసినటువంటి వ్యక్తి లేదా ఆ కర్మ చేసినటువంటి వ్యక్తి ఆ కర్మ చేసిన తరువాత
ఎంతో కొంత కృష్ణుడి మీద ఇష్టం పెరగాలి, ఎంతో కొంత కృష్ణుడి మీద ప్రేమ పెరగాలి, ఆ విధంగా ఉండాలి. అంటే వాడు వెంటనే భక్తి యోగంలోకి రాడు. కానీ పోయినసారి మీరు నన్ను టెంపుల్కి తీసుకెళ్ళినప్పుడు నాకు ప్రసాదం మంచిగా పెట్టారు, నాకు ప్రసాదం బాగా నచ్చింది అని అన్నాడు అనుకోండి, మళ్ళీ ఒకసారి టెంపుల్కి తీసుకెళ్ళాలి, మళ్ళీ ప్రసాదం పెట్టియాలి. ప్రసాదం కోసమైన టెంపుల్కి వెళ్ళి కృష్ణుడి మీద ప్రేమ పెరుగుతుంది. కృష్ణుడి మీద ప్రేమ పెంచడము అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. మళ్ళీ మళ్ళీ టెంపుల్కి వెళ్ళాలనుకుంటాడు, మళ్ళీ మళ్ళీ కృష్ణుడి దర్శనం చేసుకోవాలనుకుంటాడు, మళ్ళీ మళ్ళీ అక్కడ చెప్పేటువంటి ప్రవచనాలు వినాలి అనుకుంటాడు. అలా మళ్ళీ మళ్ళీ అలా అంటే కొంచెం మనం చేస్తున్న మనం వాడికి ఇస్తున్నటువంటి ప్రతి యాక్టివిటీ ఎలా ఉండాలి అని అంటే ఆ యాక్టివిటీ కృష్ణ సంబంధమై ఉండాలా, ఆ యాక్టివిటీ మీద వాడికి అటాచ్మెంట్ పెరగాలి. అప్పుడు మళ్ళీ 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 చేయాలి అనుకుంటాడు. ఆ వ్యక్తి ఆ విధంగా ఆ ఎంతో కొంచెం ఆనందాన్ని పొందినటువంటి వ్యక్తి మళ్ళీ మళ్ళీ ఆ పని చేయాలి అని అనుకుని చివరికి కృష్ణ ప్రేమలోకి వచ్చేస్తాడు. కృష్ణుడి మీద డీప్ లవ్ అనేది స్టార్ట్ అవుతుంది, కృష్ణ భక్తుడు అవుతాడు. ఆ విధంగా వాడిని భక్తి యోగంలో ఉంచగలుగుతావు, అలాంటి పనులు చేయండి అనేటువంటి విషయాన్ని మనకి భగవద్గీత 3.26 యొక్క సారాంశంలో మనకు అర్థమవుతుంది. లోకః స్వయం శ్రేయసి నష్ట దృష్టి యో అర్థాన్ సమీహేత నికామకామః అన్యోన్య వైరః సుకలేశ హేతో రసంత దుఃఖం చన వేధమూఢః హరే కృష్ణ ప్రభుజీ చదవగలరా మాతాజీ మీరు? ఎస్ ప్రభుజీ, ప్రభుజీ 16th అలా ప్రభుజీ 16th ప్రభుజీ 16th చదవాలి కదా ప్రభుజీ. అవును మాతాజీ. అజ్ఞాన వశమున హరే కృష్ణ ప్రభుజీ భాష్యం కదా ప్రభుజీ? లేదు మాతాజీ, ట్రాన్స్లేషన్ చదవాలి ఫస్ట్. ఎస్ ప్రభుజీ. అజ్ఞాన వశమున లౌకికుడు నిజలాభమును మంగళమయ జీవన పదము ఏమాత్రము ఎరుగడు, కేవలము కామేచ్ఛచే బంధింపబడి ఉండి అతడు తత్ప్రయోజనార్థమే యోచన కావించుచుండును. క్షణిక సుఖము కొరకు అతడు పరస్పర వైరాగ్య వైర భావము కలవాడగుచు ఆ స్వభావము వలన దుఃఖ సాగరమున మునుగును. కాని అట్టి మూడు ఆ విషయమునైనను ఎరుగజాలడు. నవదృష్టి భవిష్యత్తుగా గాంచగల గలనివాడు అను పదము ఈ శ్లోకమున మిగులు ప్రధానమైనది. జీవి ఒక దేహము నుండి జీవి ఒక దేహము నుండి ఇంకొక దేహమునకు ప్రయాణించుచుండును. ప్రస్తుత జన్మయందలి కర్మఫలములను అతడు ఈ జన్మలో కాకున్నచో తదుపరి జన్మయందు అనుభవించవలసి వచ్చును. భవిష్యత్తును గాంచజాలని అల్పజ్ఞుడే అల్పసుఖమును కోరి ఇతరులతో వైరమును కలహమును సృష్టించుకొను. దాని ఫలితమున అతడు తదుపరి జన్మలో అనుభవింపవలసి వచ్చును. కాని అతడు గుడ్డివాణిని పోలినందున తిరిగి అదే విధముగా కర్మ చేయుచు అనంత దుఃఖమును అనుభవించును. అట్టివాడే మూడుడనబడును. మూడు కాలమున కాలమును వృధా పరచుచు కృష్ణ భక్తిని ఎరగకుండును. ఈ విషయమున భగవద్గీత 7.25 యందు ఇట్లు చెప్పబడినది. నాహం ప్రకాశః సర్వస్య యోగ మాయా సమావృతః మూడో అయం నాభి జానతో లోకో మమ జమ వ్యాయామం. అంటే మూడులకు అజ్ఞానులను నేనెన్నడూను వ్యక్తము కాను, వారికి నేను నా అంతర్గత శక్తిచే కప్పబడి ఉండును. తత్కారణముగా వారు నేను అజుడననియు నాశము లేనివాడనియు ఎరుగరు. అవిద్యయ మంతే మనంత్రే వర్తమాన స్వయం ధీర పండిత మాన్యమాన్య అని కఠోపనిషత్తునందు కూడా చెప్పబడినది.
మూడులగు జనులు తమను నడుపుటకు అందులకే ఎంచుకొందురు. తత్ఫలితంగా ఇరువురును దుఃఖ పరిస్థితులనే ఎదుర్కొందురు. అందుని అనుసరించి అంధుడు గోతిలో పడవలసినదే కదా. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. సో యాక్చువల్గా మనం ఉన్నటువంటి పరిస్థితికి కారణం ఏమిటి అనేటువంటి విషయం మనకి యాక్చువల్గా తెలియదు. మనము చాలా అజ్ఞానంలో ఉన్నాం కాబట్టి మనకి మనం ఎందుకు ఈ పరిస్థితిలో ఉన్నాము అనేటువంటి విషయం మనకి తెలియదు. సో ఎప్పుడైతే మనము లౌకికంగా ఉంటామో ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుంది. మనం లౌకికంగా ఉంటాము అని అంటే ఏమిటి అని అంటే మనం నిజలాభాన్ని తెలుసుకోలేకపోవడం, అంటే మంగళకరమైనటువంటి మంగళమయమైనటువంటి జీవన పదాన్ని తెలుసుకోలేకపోవడం, అంటే భక్తి యోగంలో లేకపోవడం, లేకపోతే భగవంతుడి గురించి భగవంతుడి యొక్క శక్తి సామర్థ్యాల గురించి తెలుసుకోలేకపోవడం, లేకపోతే భక్తి భగవంతుడి మీద ప్రేమ అనేది వంటిది లేకపోవడం, చేసే ప్రతి పని భగవంతుడి కోసం చేయకుండా మన కోసం చేసుకునేటువంటి ఒక పరిస్థితిలో ఉండడం, ఇలా మనము లౌకికంగా ఉన్నటువంటి అప్పుడు ఏం జరుగుతుంది అని అంటే మనం కొన్ని కోరికలను కోరుకుని కోరికల కోసం కర్మలు చేయటం జరుగుతుంది. ఆ కర్మల్ని ముగించేటప్పుడు ఇంకొన్ని కోరికలు వస్తాయి, మళ్ళీ ఆ కోరికలను నెరవేర్చుకోవడం కోసం మళ్ళీ కొన్ని కర్మలు చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఈ ప్రక్రియలో చేస్తున్నటువంటి ప్రతి పని మనం కొంచెం 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 కొంచెంగా మనల్ని అధోగతి పాలు చేస్తుంది. ఇది మనం తెలుసుకోలేకపోతున్నాం. రేపు రాబోయే కష్టం ఈరోజు మనం చేసినటువంటి కర్మ ఫలితం అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. అనుభవిస్తున్నాం కానీ ఎందుకు అనుభవిస్తున్నారు అనేటువంటి విషయం మనం రియలైజ్ అవ్వట్లేదు. ఎందుకంటే లౌకికంగా ఉండడం వల్ల. అందుకని మనం ఏం చేస్తున్నాము అంటే 10 మందితో గొడవలు పెట్టుకుంటున్నాం, 10 మందితో వైరభావాన్ని పెంచుకుంటున్నాము, శత్రుత్వాన్ని పెంచుకుంటున్నాము, బంధాలను తెక్కొట్టుకుంటున్నాము. ఎందుకు? కామభావన, మనలో ఉన్నటువంటి కోరికల వల్ల. ఈ కోరికలు డ్రైవ్ చేస్తున్నాయి అనమాట మన జీవితాన్ని. ఎవరితోటి రిలేషన్ పెంచుకోవాలి, ఎవరితోటి రిలేషన్ విడగొట్టుకోవాలి అనేటువంటిది మనలో ఉన్నటువంటి కోరికే కారణం. అందుకనే మనము ఈ యొక్క అందుకనే మనకి భగవద్గీతలో కూడా కృష్ణ భగవాన్ చెప్తారు, కోరిక అనేటువంటిది మనల్ని ఏ విధంగా తీసుకెళ్తుంది అని. మనకు ఒకవేళ కోరిక ఉందనుకోండి, కోరిక తీరలేదనుకోండి, క్రోధం వస్తుంది, శత్రుభావం వస్తుంది, వైరభావం వస్తుంది. అదే ఒకవేళ కోరిక తీరిందనుకోండి, అంటే కోరిక తీరకపోతే మనం శత్రుభావంతో లేకపోతే కోపంతో పతనం చెందుతాము. ఒకవేళ కోరిక తీరిగితే ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి అనేటువంటి ఆశ పెరుగుతుంది. కోరిక తీరినా ప్రమాదంలోనే పడతాం, కోరిక తీరకపోయినా ప్రమాదంలోనే పడతాం. ఇది మనకి కృష్ణుడు చెప్పినటువంటి ఫ్లో చార్ట్. తీరితే ఏమవుద్ది, తీరకపోతే ఏమైద్ది అనేటువంటి విషయం. కాబట్టి కామము అనేటువంటిది మనకి శత్రువు. ఈ శత్రువు మనల్ని నాశనం అయ్యేలా చేస్తుంది. ఈ విషయం మనకు తెలియదు, ఈ విషయం మనకు అర్థం కావట్లేదు. ఈ విషయం అర్థం కాక మనము కోరికలలోనే ఉండిపోతున్నాము. కోరికలలోనే ఉండి కోరికలకు సంబంధించినటువంటి కర్మలే చేస్తున్నాము, ఆ కర్మలతోనే పతనం అయిపోతున్నాము. సో అందుకనే మనము అజ్ఞానులము, జ్ఞానం లేకపోవడం వల్ల ఇలా జరుగుతుంది. సో అలా ఉన్నప్పుడు మనం ఏమవుతుంది, లౌకికంగానే ఉండిపోతాం. కాబట్టి భగవంతుడికి సంబంధించినటువంటి తత్వము, సత్యము ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనేటువంటి విషయం మనకు తెలియకుండా పోతుంది. అందుకని భగవంతుడి గురించి కూడా ఏవో తప్పు అంచనాలు వేస్తుంటాం. సో ఎవరెవరు ఏం మాట్లాడతారో అవన్నీ మాట్లాడుతూ ఉంటాం. అది సో దీనికంతా కూడా అవిద్యే కారణము. కస్తం స్వయం తద విజ్ఞో నిపశ్చిన్. కస్తం స్వయం తద విజ్ఞో నిపశ్చిన్. అవిద్యాయామాంతరే వర్తమానం. దృష్ట్వా పునస్తం సగృణః బుద్ధిం. దృష్ట్వా పునస్తం సగృణం బుద్ధిం. ప్రయోజయేదుత్పతఘం యథాంధం. హరే కృష్ణ ప్రభు. అజ్ఞాని అయి ఎవడైనా సంసార పదమున అనురక్తుడైనచో నిజముగా జ్ఞానవంతుడు దయ
దయావంతుడు ఆధ్యాత్మిక జ్ఞాన సంపన్నుడు అయినవాడు అతని నెల కామ్యకర్మలో నియుక్తుని చేసి మరింతగా భవబంధమునకు గురి చేయును. గృడ్డివాడు తప్పుదారున చనుచున్నచో సజ్జనుడు అతనిని ఆ ప్రమాద మార్గమున కొనసాగనిచ్చున ఆ పద్ధతిని అతడు ఎట్లు ఆమోదించును? ఏ వివేకవంతుడు దయాశీలుడు దానిని అనుమతించును? ఓకే, నిజంగా మన దగ్గర జ్ఞానం ఉంటే మనం ఏం చేస్తాం, వాడు ఎట్టపోతే మనకెందుకులే అని అనుకో. జ్ఞానం ఉన్నటువంటి వాడు ఒక అజ్ఞానిని చూసి అయ్యో వీడు వాడి మీద జాలి చూపిస్తాడు. అది నిజమైనటువంటి కరుణ. నిజమైనటువంటి కరుణ ఏమిటి అని అంటే, తమో గుణంలో ఉన్నటువంటి వ్యక్తిని తమో గుణంలో ఉంచటము, లేదా రజో గుణంలో ఉన్నటువంటి వ్యక్తి తమో గుణానికి తీసుకెళ్ళటము అది నిజమైనటువంటి జ్ఞానం అంటే. నిజమైనటువంటి జ్ఞానం ఏమిటి అని అంటే, తమో గుణంలో ఉన్న వ్యక్తిని రజోగుణంలోకి తీసుకురావాలి, రజోగుణంలో ఉన్న వ్యక్తిని సత్వగుణంలోకి తీసుకురావాలి, సత్వగుణంలో ఉన్న వ్యక్తిని భక్తుడిగా చేయాలి. ఇది జ్ఞానవంతుడు చేసేటువంటి పని. మీరందరూ జ్ఞానవంతులు కాబట్టి మీరు కూడా అజ్ఞానంలో కామ్యకర్మలు చేసేటువంటి వాళ్ళని కామ్యకర్మలు ఆపించి వాళ్ళను కూడా భక్తి యోగంలోకి తీసుకురండి అనేటువంటి విషయాన్ని తెలియజేస్తుంది. అంటే ఇండైరెక్ట్ గా చెప్తున్నారనమాట, మీరు జ్ఞానులు, మీకు జ్ఞానం ఉంది కాబట్టి మీరు ఎలా ఇలాంటి పనులు చేస్తారు? కామ్యకర్మల్లో ఉన్నవాడిని కామ్యకర్మల్లోనే ఎలా వదిలేస్తారు? అజ్ఞానంలో ఉన్నవాడిని అజ్ఞానంలోనే ఎలా వదిలేస్తారు? వాళ్ళను కూడా ముక్తి మార్గంలోకి తీసుకురావాలి అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. సో అలాంటి వాళ్ళని అనుమతించకూడదు మనం. అలా కామ్యకర్మంలో ఉంటే కామ్యకర్మలే చేసుకోండి అనేటువంటి అనుమతి కూడా మనం ఇవ్వకూడదు. మనము ప్రయత్నం చేసి వాళ్ళని కామ్యకర్మంలో నుంచి బయటికి తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి. కొన్ని కొన్నిసార్లు మన కుటుంబ సభ్యులే వినరు మన మాట. మనం వాళ్ళ దారికి వాళ్ళని వదిలేసి మన పనులు మనం చూసుకుంటాం. చేయగలిగింది ఏమీ లేక, కానీ కొంచెం కొంచెంగా వాళ్ళకు కూడా బోధనలు చేసి వాళ్ళని కూడా కామ్యకర్మంలో నుంచి బయటకు వచ్చి భక్తి మార్గంలోకి తీసుకురావాలి. చెప్పినా వినరు కానీ తప్పదు. సో కోపం పడకుండా మనం ప్రయత్నం మనం చేస్తూనే ఉండాలి. గురుర్ న సస్యాత్ స్వజనో న సజనో న సస్యాత్ పతిశ్చాన్ నమోచయేభ్యః సంపేత మృత్యుం రాధారాణి మాతాజీ చదువుతారు. ఆశ్రయించిన వారు రాధారాణి మాతాజీ చదువు. హరే కృష్ణ ప్రభు. తమను ఆశ్రయించిన వారలోను జన్మ మృత్యు ప్రదము నుండి ఉద్ధరింపజాలని వారు గురువు తండ్రి భర్త తల్లి లేదా ఆరాధ్య దైవం అనే స్థానమును గ్రహింపరాదు. మీరు ఒకవేళ మీ మీద ఆధారపడినటువంటి వ్యక్తులని ముక్తి మార్గంలోకి కనుక మీరు తీసుకురాలేకపోతే మీరు ఆ పొజిషన్ నే తీసుకోకూడదు అని అంటున్నారు. అంటే మీరు తండ్రి అవ్వాలి అని కోరుకుంటే, తల్లి అవ్వాలి అని కోరుకుంటే, పుట్టబోయేటువంటి పుత్రుణ్ణి ముక్తి మార్గంలోకి తీసుకురాగలిగితేనే అవ్వండి. మీరు ఒకవేళ గురువు అవ్వాలి అని కోరుకుంటే, మీ శిష్యులని ముక్తి మార్గంలోకి తీసుకురాగలిగితేనే మీరు గురువు అవ్వండి. గురువు అవడము అని అంటే శిష్యులతోటి కాళ్ళు కడిగించుకోవడం కోసం మాత్రమే కాదు, లేదా కొంతమంది అనుయాయులను తయారు చేసుకుని ఎక్కడికి వెళ్ళినా కానీ వెనకాల వేసుకొని తిరగడం కోసం కాదు గురువు అయ్యేది. మీరు గురువు నిజంగా అవ్వాలి అని అనుకుంటే మీ శిష్యులకి ముక్తి మార్గాన్ని ఇవ్వగలిగేటట్లయితేనే మీరు గురువు కావాలి. ఎవడు పడితే వాళ్ళు గురువులు కాకూడదు. ఒకవేళ భర్త అవ్వాలి అని కోరుకుంటే భార్యను కూడా ముక్తి మార్గంలోకి తీసుకొచ్చే విధంగా మీరు భర్తగా ఉండాలి. అది మీరు అప్పుడు మీరు ఉత్తమ భర్త అయినట్టు. తల్లి అవ్వాలి అనుకుంటే పుత్రుడికి ఆ విధంగా, తండ్రి గురువు ఇవన్నీ కూడా. మీరు ఏ ఏ పొజిషన్స్ లో మీరు ఉంటారో, అంటే మీరు ఎవరో ఒకళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు మనం అనుకోవచ్చు. మనం చెప్తే ఎవరు వింటారండి అని మనం అనుకుంటాం కదండి. మనం చెప్తే వింటారండి, మీరంటే పెద్దవాళ్ళు, మీరు చెప్తే వింటారు, మేమంటే
మామూలు వాళ్ళ మమ్మల్ని చూస్తే విలువ కూడా ఇవ్వరు, మేము చెప్తే ఎవరింటారండి అని అనుకోవచ్చు. ప్రతి వ్యక్తికి కూడా ఎంతో కొంత ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి శక్తి ఉంది. కొంతమంది 10 మందిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తే, కొంతమంది 20 మందిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తే, కొంతమంది 100,000 మందిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. కనీసం ఒక్కళ్ళనైనా ఇన్ఫ్లుయెన్స్ చేయగలం కదా మనం. మనం 10 మందిని ఇన్ఫ్లుయెన్స్ చేయలేకపోయినా మనం ఒక్కళ్ళనైనా ఇన్ఫ్లుయెన్స్ చేయగలం కదా. మనం ఒక్కళ్ళనైనా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగితే ఆ ఒక్కళ్ళనైనా కానీ భక్తులుగా మార్చాలి మనం. ఆ మార్చలేకపోతే మనము వాళ్ళకి వాళ్ళ ద్వారా మనం రెస్పెక్ట్ తీసుకోవడానికి, రెస్పెక్ట్ ఇవ్వడానికి అర్హులం కాదు. వాళ్ళ ద్వారా వాళ్ళ భావ వ్యక్తీకరణ చేసుకోవడానికి అర్హులం కాదు. అంటే తల్లి కొడుకు, అంటే కొడుకుడితోటి తల్లి అమ్మ అని పిలిపించుకోవడానికి కూడా అర్హుడు కాదనమాట. ఆ పొజిషన్ వదిలేసేయండి అని చెప్తున్నారు. చాలా ఘాటైన పదం, చాలా స్మూత్ గా చెప్తున్నారు. సో నువ్వు ఒకవేళ నీ కొడుకుని ముక్తి మార్గంలో తీసుకురాకపోతే నువ్వు తండ్రివే కాదు అనేటువంటి మాట అన్నారు ఇక్కడ. నువ్వు ఒకవేళ నీ కొడుకునే ముక్తి మార్గంలోకి తీసుకురాకపోతే నువ్వు తల్లివే కాదు అనేటువంటి మాట అన్నారు ఇక్కడ. సో అంత ఘాటుగా ఉందన్నమాట ఆ మాట. చదవండి మాతాజీ. భాష్యము: గురువులు గోపల్లలుగా తయారవుచుందురు, కానీ వృషభదేవుడు ఉపదేశించినది ఏమనగా, జన్మ మృత్యు పదము నుండి శిష్యుణ్ణి రక్షింపజాలని వాడు గురుస్థానమును స్వీకరింపరాదు. శ్రీకృష్ణ భగవాన్ని విశుద్ధ భక్తుడు కానిదే ఎవ్వడును జన్మ మృత్యు పదము నుండి తనను తాను రక్షించుకొన జాలడు. త్వక్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున, భగవద్ధామమునకు వెళ్ళినప్పుడే జన్మ మృత్యు పరంపర నిలిచిపోవును. అయినను భగవంతుణ్ణి వాస్తవముగా అవగతం చేసుకొననిదే ఎవ్వడును భగవద్ధామమునకు చేరగలరు. జన్మ కర్మ చ మే దివ్యయే మేవం యో వేత్తి తత్త. ఋషభదేవుని ఉపదేశములను వివరించినటువంటి దృష్టాంతములను చరిత్రలో మనము ప్రక్కింటిని గాంచవచ్చును. జన్మ మృత్యు పదము నుండి తనను రక్షింపజాలని శుక్రాచార్యుని బలి మహారాజు పరిత్యజించను. శుక్రాచార్యుడు విశుద్ధ భక్తుడు కాడు, కామ్యకర్మ వైపుకే మొగ్గు చూపెడి వాడు. బలి మహారాజు సమస్తమును విష్ణు భగవానులకు అర్పింప వాగ్దానము చేసినప్పుడు అతడు అభ్యంతరం తెలిపను. సమస్తము భగవంతునికే చెందినది కనుక వాస్తవమునకు మనుజుడు అతనికే సర్వస్వమును అర్పింపవలసి ఉన్నది. కనుకనే శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత 9.27 యందు ఇట్లు ఉపదేశించను: యత్కరోషి తదా శాస్ని యజ్ఞహోషి తదాస్యత్, యత్ తపస్సస్తి కౌంతేయ తత్కురుష్వ మదార్పణం. ఓ కౌంతేయ, నీవు ఏది వనరించినను, ఏది భుజించినను, ఏది హోమం చేసినను, ఏది దానం ముసగినను, ఏ తపస్సును ఆచరించినను, వాటన్నిటినీ నాకు అర్పణముగా వనరింపుము. ఇదే భక్తి అనబడును. భక్తి భావముతో అంకితము కానిదే ఎవ్వడును భగవంతునికి సర్వస్వమును అర్పింపజాలడు. ఆ విధముగా చేయనిదే ఎవ్వరును గురువు, భర్త, తండ్రి లేదా తల్లి స్థానమును గ్రహింపజాలరు. బ్రాహ్మణ పత్నులు శ్రీకృష్ణుని ప్రీత్యర్థమే తమ భర్తలను పరిత్యజించిరి. జన్మ మృత్యు సంకటము నుండి తనను ఉద్ధరింపజాలని భర్తను భార్య పరిత్యజించిన వైనమునకు ఇది ఒక ఉపమానము. అదే విధముగా ప్రహ్లాదుడు తన తండ్రిని పరిత్యజించెను, భరతుడు తన తల్లిని పరిత్యజించెను. జనని నాసా స్యాత్ దైవం అను పదము దేవతలను గాని ఆశ్రితుని నుండి పూజను గ్రహించు వాణ్ణి గాని సూచించును. సాధారణముగా గురువు, భర్త, తండ్రి, తల్లి లేదా గురుతుల్యుడు తమను ఆశ్రయించిన వాని నుండి పూజను గ్రహించురు. కానీ ఋషభదేవుడు అట్టి కార్యమును నిషేధించుచున్నాడు. తండ్రి, గురువు లేదా భర్త తమను ఆశ్రయించిన వారిని జన్మ మృత్యువుల నుండి ఉద్ధరింపగలిగి ఉండవలెను. లేనిచో తమ అధర్మ కార్యములకు వారు దూషితులగుదురు. గురువు శిష్యుని బాధ్యతలను స్వీకరించినట్లుగా లేదా తండ్రి తనయుని బాధ్యతలను స్వీకరించినట్లుగా ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతులై తమ ఆశ్రితుల రక్షణ భారమును స్వీకరింపవలను. ఆశ్రితుడైన వారిని నిరంతర జన్మ మృత్యు వలయం నుండి రక్షింపనంత వరకు ఆ బాధ్యతలన్నింటినీ న్యాయమూర్తిగా పూర్తి కావించినట్టు కాజాలదు. హరే కృష్ణ. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్ విషయం. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకి కూడా ఒక పదవి అనేటువంటిది ఉంది. అంటే మనం ఇంకొకళ్ళతోటి ఆరాధ్యనీయమైనటువంటి స్థానం, అంటే మనల్ని రెస్పెక్ట్, మనకి రెస్పెక్ట్ ఇచ్చేటువంటి స్థానం మనకి ఉంది. అయితే మనం మనకి ఎప్పుడు రెస్పెక్ట్ తీసుకోవడానికి అర్హులం అవుతాము అని అంటే, ఎప్పుడైతే మనము వాళ్ళని జన్మ మృత్యువు అనేటువంటి చక్రం నుంచి బయటపడేయగలుగుతామో అప్పుడు మనము వాళ్ళకి వాళ్ళ నుంచి రెస్పెక్ట్ తీసుకోవడానికి అర్హులం అవుతాం.
అలా కాకుండా రెస్పెక్ట్ తీసేసుకున్నాం అనుకోండి, అది సరైనటువంటి రెస్పెక్ట్ కాదు. అది అది మనల్ని, అది మనల్ని పతనం చేస్తుంది, అది వాళ్ళు పతనం అవుతుంది. రెండో విషయం, ఒకవేళ మనం అలా వాళ్ళని జన్మ మృత్యు పదం చక్రంలో నుంచి బయటపడేసేలా చేయలేకపోతే, అంటే వాళ్ళని భక్తి యోగంలో ఉంచలేకపోతే, మనము ఆ పదం నుంచి తప్పుకోవాలి. ఒకవేళ ఆ వ్యక్తి ఆ పదవి నుంచి తప్పుకోవట్లేదు అనుకోండి, నెక్స్ట్ ఏం చేయాలంట? ఆయన మీద ఆధారపడినటువంటి వాడు లేక ఆయనకి రెస్పెక్ట్ చేస్తున్నటువంటి వ్యక్తి ఆయన్ని వదిలేసేయాలి. అంటే నేను ఒకవేళ మీకు ఆధ్యాత్మిక బోధనలు చేయట్లేదు అనుకోండి, మీరు నన్ను వదిలేసేయాలి, నా క్లాస్లో కూర్చోకూడదు మీరు. అంటే మనం ఎవరినో కొంతమందిని గురువులుగా భావిస్తాం, ఆ గురువు మనల్ని భక్తి యోగంలో ఉంచట్లేదు అనుకోండి, ఆ గురువు మన కాన్షియస్నెస్ ని దెబ్బతీస్తున్నాడు అనుకోండి, లేదు అంటే ఆ ఆ గురువు భౌతికంగా ఉండిపోయాడు అనుకోండి, భౌతికంగా ఉన్నటువంటి గురువు మనల్ని ఎక్కడ ఆధ్యాత్మికంగా తీసుకొస్తాడు? అలాంటి గురువుని వదిలేయాలి. అందుకనే బలి మహారాజు శుక్రాచార్యుని వదిలేశారు. స్వయంగా విష్ణు భగవానుడే వచ్చి దానం అడిగితే శుక్రాచార్యుడు విష్ణు భగవానుడికి దానం ఇవ్వచ్చు అన్నారు. భక్తి యోగం అంటే ఏంటి? మనం తినే ప్రతిదీ భగవంతుడికి అర్పించాలి, మన సర్వస్వం భగవంతుడికి అర్పించాలి, అదే భక్తి యోగం అంటే. కానీ శుక్రాచార్యుడే ఉన్నాడు బలి మహారాజుని, నువ్వు అర్పించకు అన్నాడు. ఆయన వచ్చి అడుగుతున్నాడు, నువ్వు ఇవ్వకు అన్నాడు. అంటే ఏం చేస్తున్నాడు? భక్తుణ్ణి అంటే శిష్యుణ్ణి భగవంతుడి నుంచి దూరం చేస్తున్నాడు. ఒక గురువు శిష్యుణ్ణి భగవంతుడి నుంచి దూరం చేస్తే శిష్యుడు బాధ్యత ఏమై ఉండాలి అంటే అలాంటి గురువుని త్యజించాలి. అలాంటి గురువుని అంటి పెట్టుకొని ఉంటే మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళలేము. బలి మహారాజు అది చేశారు, శుక్రాచార్యుని త్యజించేశారు. అది మనం కూడా చేయాల్సినటువంటి పని. ఒకటి మనంతరికి మనంగా రియలైజ్ అయ్యి మనంతరికి మనమే ఆ పదవి నుంచి తప్పుకోవాలి, లేదు అంటే వాళ్ళు శిష్యులు మనల్ని వదిలేసేయాలి. ఈ రెండుట్లో ఏదో ఒకటి జరగాలి. అట్లనే ప్రహ్లాద్ మహారాజు గురించి కూడా ఒక ఉదాహరణ ఇచ్చారు. ప్రహ్లాద్ మహారాజు తన తండ్రి విష్ణు నుంచి దూరం చేస్తున్నాడు ప్రహ్లాదుని. సో ప్రహ్లాదు ఏం చేశాడు? తండ్రిని కూడా వదిలేశాడు. అంతకంటే ఇంకా ఉదాహరణ ఇంకోటి మనం చెప్పడానికి ఏముండదు. తండ్రిని కూడా బలి చేసేసాడు. అంటే అది నిజమైనటువంటి జీవన శైలి. మనము ముక్తి మార్గంలో ఉండేలా మనం చూసుకోవాలి, ఎందుకంటే మనం జ్ఞానవంతులం కాబట్టి, శాస్త్ర దృష్టి మనకుంది కాబట్టి. లేదు అంటే మనము ముక్తి మార్గంలో ఉండడంతో పాటు మనం ఇంకొకళ్ళని ముక్తి మార్గంలో తీసుకురావాలి. అంటే మన కుటుంబ సభ్యుల్ని మనం ప్రేరేపితం చేయాలి, మన కుటుంబ సభ్యులని మనము ముక్తి మార్గంలోకి తీసుకురావాలి. అలా తీసుకురాకపోతే మనము వాళ్ళకి తల్లులుగానో తండ్రులుగానో అన్నలుగానో అక్కలుగానో ఉండే అర్హత మనకి లేదు. ఇది ఘాటుగా మనకి ఋషభదేవుడు తెలియజేస్తున్నటువంటి బోధనలో మాట. ఓకే, ఇతం శరీరం మనుధుర్విభావ్యం ఇదం శరీరం మమ దుర్విభావ్యం మే హృదయం యత్ర ధర్మః తత్వం మే హృదయం యత్ర ధర్మః ఏ కృతో మే యద్ ధర్మ ఆరాద్ ఏ కృతో మే యద్ ధర్మ ఆరాద్ అతో హి మాం వృషభం ప్రాహు రార్యః తతో హి మాం వృషభం ప్రాహు రార్యః. రమేష్ ప్రభు చదువు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్వంతరి ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ, ప్రభుజీ, నా దివ్య దేహము అనగా సచ్చిదానంద విగ్రహము మానవ రూపం వలె గోచరించినను భౌతికమగు మానవ దేహము కాదు, అది అత్యంతమైనది. ఇచ్చానుసారమే నేను దేహమును గ్రహించి తిని గాని ప్రకృతి వశుడనై కాదు. నా హృదయం కూడా ఆధ్యాత్మికమే. భక్తుల శ్రేయస్సు గుర్చియే నేను ఎల్లప్పుడూ తలపోయేదును. కనుకనే భక్తులకు ఉద్దేశింపబడిన భక్తి యుగము నా హృదయము నందే గోచరించును. అధర్మమును భక్తి రహిత కర్మలను హృదయము నుండి నేను తరిమివేసి
అవి నాకు రుచింపవు. ఈ దివ్య గుణముల వలననే జనులు సాధారణముగా నన్ను ఋషభ దేవుడని అనగా సర్వశ్రేష్ఠుడు పిలుతురు. ఆయన స్వయంగా భగవానుడు కాబట్టి నేను భగవానుణ్ణి అని ప్రకటించుకున్నాడు. ఋషభదేవుడు సచిదానంద విగ్రహుడు, ఎవరు పడితే వాళ్ళు నేను భగవానుణ్ణి అనేటువంటి ప్రకటన చేయకూడదు. కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో చెప్పాల్సి వస్తుంది. ఎలా అంటే, మనం ఇప్పుడు బ్యాంకులోకి వెళ్ళాం అనుకోండి, బ్యాంక్కి క్యాషియరు ముందు బోర్డు పెట్టుకుంటాడు నేను క్యాషియర్ని అని, మేనేజరు నేను మేనేజర్ని అని పెట్టుకుంటాడు. పెట్టుకోకపోతే మనం మేనేజర్ దగ్గరికి వెళ్ళాలంటే ఎవరి దగ్గరికి వెళ్తాం? మనకు అర్థం కాదు ఎవరి దగ్గరికి వెళ్ళాలో. అక్కడికి వెళ్ళి ఎవరు క్యాషియరు ఎవరు మేనేజరు అని అడుగుతాం. అందుకనే వాడు ఏం చేస్తాడు అంటే బోర్డు పెట్టుకుంటాడు నేను మేనేజర్ని అని. ఆ విధంగా ఇక్కడ భగవంతుడు కూడా నేను సచిదానంద విగ్రహుణ్ణి అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. అంటే మనలాగా మానవ రూపం దాల్చినంత మాత్రాన భగవానుడు మనలాగా భౌతిక శరీరాన్ని పొంది ఉన్నారు అని కాదు, ఆయన శరీరం కూడా ఆధ్యాత్మికమే అతించమైనటువంటిది అనేటువంటి విషయం చెప్తున్నారు. ఆయన ఇచ్చానుసారం అంటే ఆయనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు దేహాన్ని మార్చగలరు, ఎప్పుడు కావాలంటే అప్పుడు అవతరిస్తారు, ఎప్పుడు వద్దనుకుంటే అప్పుడు అవతరించరు. అదంతా ఆయన ఇష్టం. ఇష్టానుసారంగా నేను ఎవరి గర్భంలో జన్మించాలి, ఏ ఊర్లో జన్మించాలి, జన్మించాలా వద్దా, అవతరించాలా లేదా అనేటువంటి నిర్ణయం అనేటువంటిది ఆయన చేసుకుంటారు. మనం అలా చేసుకోలేము. మన కర్మలకి అనుగుణంగా భగవంతుడు మన భవిష్యత్తులో ఉన్నటువంటి 100 జన్మల వరకు నిర్ణయించేశారు ఆల్రెడీ మనకి. సో మనకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా మనం జన్మలు తీసుకోవాల్సిందే. కానీ భగవంతుడు అలా కాదు, తనకి ఇష్టమే. ఇప్పుడు ఇష్టమైతే వస్తారు, ఇష్టం లేకపోతే ఊరుకుంటారు. కానీ మనం మాత్రం అలాంటి అప్పులు లేవు మనకి. కాబట్టి మనము తప్పకుండా జన్మలు తీసుకోవాల్సిందే. ఎప్పటి వరకు? శుద్ధ భక్తులం అయ్యేంత వరకు. ఎందుకంటే భగవంతుడికి ఈ ప్రకృతి గుణాలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రకృతి గుణాల యొక్క ప్రభావం భగవంతుడి మీద లేదు. మనకున్నట్టు మనం గుణ ప్రభావంతో ఒక్కొక్కసారి గట్టిగా మాట్లాడతాం, ఒక్కొక్కసారి ద్వేషపూరితంగా మాట్లాడతాం, ఒక్కొక్కసారి ప్రేమగా మాట్లాడతాం, ఒక్కొక్కసారి ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క రకంగా ప్రవర్తిస్తాం మనం. ఇవన్నీ కూడా మన మీద ఉన్నటువంటి గుణాల యొక్క ప్రభావం. అయితే భగవంతుడు ప్రకృతి వశుడు అవలేదు, అలా గుణాల యొక్క ప్రభావం తన మీద లేదు అనేటువంటి విషయం చెప్తున్నారు. కానీ పాపం నిరాకరణవాదులు మాత్రం భగవంతుడికి సత్వగుణంలో ఉన్నారు అని అంటారు. అంటే రూపం తీసుకొని వచ్చినటువంటి నిరాకారం అనమాట. అది నిరాకారం రూపం తీసుకుని వస్తే భగవంతుడి యొక్క అవతారం వస్తుంది. ఆ అవతారం ఏంటి? సత్వగుణంతో కలవడం వల్ల వచ్చింది అనేటువంటి విషయం చెప్తున్నారు. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు? నేను ప్రకృతి గుణాల యొక్క వశుణ్ణి అవ్వలేదు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఆయన హృదయం కూడా ఆధ్యాత్మికమే, భౌతికత్వం అనేటువంటిది లేదు. సత్వగుణం అనేటువంటిది భౌతికం, రజోగుణం అనేటువంటిది భౌతికం, తమోగుణం అనేటువంటిది భౌతికం. భగవానుడు భౌతికం కాదు, భగవానుడు ఆధ్యాత్మికం. ఋషభదేవుడు భగవానుడు కాబట్టి ఋషభదేవుడు కూడా ఆధ్యాత్మికం. ఆధ్యాత్మికమైనటువంటి భగవానుడికి భౌతికమైనటువంటి గుణాన్ని జోడించడం అనేటువంటిది ఏదైతే ఉందో అది అపరాధం. సో ఆ తత్వం అనేటువంటిది రాంగ్ తత్వం. సో అక్కడే లాజిక్ సెట్ అవ్వరు, అక్కడే వాళ్ళు అర్థం చేసుకొని అంటే వాళ్ళు వాళ్ళు నమ్మినటువంటి సిద్ధాంతాన్ని వాళ్ళే జస్టిఫై చేయలేనటువంటి పరిస్థితి. సో అది సో ఆధ్యాత్మికమైనటువంటిది నా మనస్సు అనేటువంటి విషయం చెప్తున్నారు. ఇంకా భగవంతుడు ఎప్పుడు కూడా ఎవరి శ్రేయస్సు గురించి ఆలోచిస్తారండి? భక్తుల యొక్క శ్రేయస్సు గురించి ఆలోచిస్తారు. మనం మార్నింగ్ కూడా చెప్పుకున్నాం భక్తుల గురించి ఎలా ఆలోచిస్తారు భగవంతుడు అని. అంటే భక్తులు పొరపాటున ఏదైనా మాట అన్నారనుకోండి, ఆ మాటను సత్యం చేసి తీరుతారు భగవంతుడు. భక్తులకి రక్షణ ఇస్తూ ఉంటారు, పక్కనే కూర్చొని భక్తుని ఏమీ కానీయరు. మనం చూసాం కదండి అర్జునుడి విషయంలో భగవంతుడు ఎలా ఉన్నారు. సో అలా కనుకనే భక్తులకు ఉద్దేశింపబడినటువంటి భక్తి యోగము నా హృదయమనే గోచరించును. అంటే నేను మీరందరూ భక్తిలో ఉండండి భక్తిలో ఉండండి అని చెప్పి నేను మాత్రం సినిమాలు తిరిగితే, సినిమాలకి షికారులకి నేను వెళ్ళి మీ అందరికి మాత్రం మీరు జపం చేయండి అని చెప్పాను అనుకోండి, అది ఎలా కరెక్ట్ అవుతుంది? కరెక్ట్ కాదు. కాబట్టి నేను అందరి మీద జాలి చూపిస్తాను, అందరినీ భక్తి యోగంలో రమ్మని చెప్తాను, అందుకని నేను కూడా భక్తి యోగంలో ఉంటాను అనేటువంటి విషయం చెప్తాను. అంటే భగవంతుడు ప్రకృతి నియమాలకి అతీతుడైనటువంటి వాడే అయినా కానీ మనలాంటి వాళ్ళకి బోధనలు చేయడం కోసం, మనలాంటి వాళ్ళందరినీ భక్తి యోగంలో ఉంచడం కోసం తను కూడా స్వయంగా భక్తి యోగంలో ఉంటారు. ఎందుకంటే ఆయన ఆచరించి చూపిస్తేనే మిగిలిన వాళ్ళందరూ కూడా ఆచరిస్తారని.
అందుకనే భక్తులకు ఉద్దేశింపబడిన భక్తి యోగం నా హృదయం నందే గోచరించును. అధర్మము భక్తి రహిత కర్మలను హృదయము నుండి నేను తరిమివేసి తిని అవి నాకు రుచింపవు. ఈ దివ్య గుణముల వలనే జనులు సాధారణంగా నన్ను ఋషభదేవుడు అని పిలుతురు. సర్వశ్రేష్ఠుడు. సో మామూలుగా చూస్తే ఎప్పుడైతే నువ్వు భక్తిలో కొంచెం 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 పురోగమిస్తావో భగవంతుడి యొక్క గుణాలను పొందుతాం మనం, భగవంతుడికి ఉన్నటువంటి లక్షణాలను పొందుతాం. అంటే ఇప్పుడు ఏదైతే ఏదైతే గుణాలు చెప్పారో, అంటే నేను భక్తి యోగంలో ఉంటాను, నేను ఇంకొకళ్ళని భక్తి యోగంలో ఉండనిస్తాను, నా హృదయంలో భౌతికమైనటువంటి కల్మషాలను తీసేశాను, నా హృదయంలో భక్తి రాహిత్యం అనేటువంటిదే లేకుండా చేశాను, భక్తి రాహిత్యం అనేటువంటిదే లేదు, అంత భక్తిలోనే మునిగిపోయేలా ఉన్నాను, నేను ఇంకొకళ్ళని కూడా భక్తి యోగంలో ఉంచుతున్నాను అనేటువంటి, ఎట్లయితే ఈ స్వభావాలన్నీ మనకు కూడా వస్తాయో అప్పుడు మనము భక్తిలో పెరుగుతున్నట్టు. శుద్ధ భక్తులు భగవంతుడి యొక్క గుణాలను పొందుతారు కాబట్టి ఇవి భగవంతుడి యొక్క గుణాలు. కాబట్టి మీరందరూ కూడా భక్తి యోగంలో ఉండండి, మీరు కూడా నా గుణాలను పొందండి అనేటువంటి విషయాన్ని ఇక్కడ బోధనలుగా తెలియజేస్తున్నాను. ఎలాగైతే నేను సర్వశ్రేష్ఠుణ్ణి అనిపించుకున్నాను, అలానే మీరు కూడా సర్వశ్రేష్ఠుడు అని అనిపించుకోవచ్చు. ఎలా అంటే నేను ఎలా ఉన్నానో అలా ఉంటే మనం అనుకరిస్తాం కదండి చాలా మందిని, బా వాడికి ఏంటండి అంతమంది తప్పట్లు కొడుతున్నారు, వాళ్ళలాగానే మనం కూడా ఉందాం, మనకు కూడా తప్పట్లు కొడతారు అని అనుకుంటాం. కానీ వాడు కొడుతున్నారు, వాళ్ళలాగా నేను ఉండను, అయినా సరే నేను నాకు మాత్రం తప్పట్లు కొట్టాలి అంటే కొట్టరు, ఎవరు కొట్టరు. కానీ మన కర్మల్లో మార్పు రావాలి. మనము ఎవరిని చూసి ఇన్స్పైర్ అవుతామో వాళ్ళలాగా ఉంటాం మనం. అందుకనే మనల్ని చూసి ఇన్స్పైర్ అయ్యేటువంటి వాడు మనలాగా ఉండాలనే ప్రయత్నం చేస్తాడు. కాబట్టి మనం భక్తి యోగంలో ఉంటే ఆటోమేటిక్గా మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా భక్తి యోగంలోకి వచ్చేస్తారు అనేటువంటి విషయం చెప్పాడు భగవంతుడు. అదే కదా చెప్తున్నారు, అందరినీ భక్తి యోగంలోకి తీసుకురావాలి, తండ్రి అయినటువంటి వాడు కొడుకుని భక్తి యోగంలో తీసుకురావాలి అన్నారు. తండ్రి భక్తి యోగంలో లేకపోతే కొడుకు ఎలా భక్తి యోగంలోకి వస్తాడు? తండ్రి హిరణ్యకశిపుడిలాగా ఉంటే కొడుకు ప్రహ్లాదుడిలా కాలేడు కదండి. అక్కడ ప్రహ్లాదుడు ఆయనది వేరు, అందరూ అందరికీ అది అప్లికబుల్ కాదు. సో మనం హిరణ్యకశిపుడిలాగా ఉంటే మాత్రం మన పిల్లలు కూడా హిరణ్యకశిపుడిలానే ఉంటారు, మనం ప్రహ్లాదుడిలా ఉంటే పిల్లలు కూడా ప్రహ్లాదు. ఓకే చదువు. భాష్యం బై శ్రీ ప్రభుపాద్. జై శ్రీ ప్రభుపాద్. ఈ శ్లోకం నందు ఇదం శరీరం మమ దుర్విభావ్యం అను పద్యపాదము ప్రధానమైనది. భౌతిక శక్తి ఆధ్యాత్మిక శక్తి అనే రెండు రకములకు శక్తులు మన అనుభవమున ఉన్నవి. భౌతిక జగత్తు నందు దేహము భౌతిక తత్వములిచ్చే అనగా పృథ్వీ జలము వాయువు అగ్ని ఆకాశము మనస్సు బుద్ధి అహంకారం తయారు చేయబడిన కనుక భౌతిక శక్తి యొక్క అనుభవము మనకు కొంత ఉన్నది. ఇక భౌతిక దేహమునందు ఆత్మ కలదు, కానీ చర్మ చక్షువులతో దాన్ని గాంచులేము. కనుకని ఆధ్యాత్మిక శక్తి నిర్మితమైన దేహమును మనము అవగతము చేసుకున్న జాలము. వృషభదేవుని దేహము పూర్తిగా ఆధ్యాత్మికమని చెప్పబడినది, కనుక లౌకికునికి అది ఏమాత్రము అర్థము కానిది. సంపూర్ణముగా ఆధ్యాత్మిక దేహమన్నది లౌకికునికి అత్యంతమైనది. ఏదైనా విషయము మన జ్ఞాన పరిధికి మించినదైనచో వేదములు చెప్పిన దానిని అంగీకరింపవలసి ఉండును. ఉదాహరణకు బ్రహ్మ సమూహయందు ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ అని చెప్పబడినది. దేవదేవునకు రూపమున్నది, కానీ అది భౌతిక తత్వ నిర్మితము కాదు, అది సచ్చిదానందమయము. తన అత్యంత శక్తితే భగవానుడు మన ఎదుట అది ఆధ్యాత్మిక రూపమున ప్రత్యక్షము కాగలడు. కానీ ఆధ్యాత్మిక దేహం యొక్క అనుభవం లేని కారణమున ఆ రూపమును మనము భౌతికమని భ్రమపడదుము. ఆధ్యాత్మిక దేహం అన్నది మాయావాద తత్వవేత్తలకు ఊహాతీతము, ఆత్మ నిరాకారమని వారి వాదము. అందువలన ఏదైనా రూపమును గాంచినంతనే వారు దానిని భౌతికమని తీర్మానించరు. కనుకనే భగవద్గీత 9వ అధ్యాయం 11వ శ్లోకం యందు ఇట్లు చెప్పబడినది. అవజానంతి మామూఢా మానుషిం తమాశ్రితం పరం భావం అజానంతో మమ భూత మహేశ్వరం. నేను మానవ రూపమున అవతరించినప్పుడు మూఢులు నన్ను అపహాస్యము చేయుదురు. సమస్తమునకు పరమ ప్రభువునైన నా దివ్యత్వమును వారెరుగరు. భగవంతుని దేహము కూడా భౌతిక శక్తి నిర్మితమే అని అల్పజ్ఞులు తలచుచుందురు. మనము భౌతిక దేహమును సులభముగా అవగతం చేసుకోగలము, కానీ ఆధ్యాత్మిక దేహము మనకు అవగతము కాదు. కనుకనే ఋషభదేవుడు ఇదం శరీరం మమ దుర్విభావ్యం అని పలికెను. ఆధ్యాత్మిక జగత్తునందు ప్రతి ఒక్కరూ దివ్య దేహముని కలిగి ఉందరు. భౌతిక అస్తిత్వం అన్నదే అచ్చట లేదు. అచ్చట కేవలము సేవించుట
సేవను గ్రహించుట ఎనడి కార్యములే ఉన్నవి. అనగా సేవ్యుడు అంటే సేవింపబడువాడు, సేవ అంటే భక్తియుత సేవ, సేవకుడు అంటే సేవించువాడు అనే అంశములే అచ్చట కనబడును. ఈ మూడు అంశములు పూర్తిగా ఆధ్యాత్మికములు కనుక ఆ జగత్తు పూర్ణమైనదిగా పిలువబడినది. లేశమైనను భౌతిక కల్మషము అచ్చట గోచరించదు. భౌతిక భావనకు పరమైనట్టు ఋషభదేవుడు తన హృదయము ధర్మ నిర్మితమని పలికను. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అను ధర్మమును గూర్చి భగవద్గీత 18వ అధ్యాయం 66 శ్లోకం నందు వివరించినది. ఆధ్యాత్మిక జగత్తులో ప్రతి జీవుడు దేవదేవునికి శరణాగతుడై పూర్తిగా ఆధ్యాత్మిక స్థాయిలో నెలకొని ఉండును. సేవకులు, సేవ్యుడు, సేవ అనేది అంశములు ఉన్నప్పటికీ అంతయు ఆధ్యాత్మికమే, వైవిధ్యపూర్ణమే అయి ఉండును. కానీ ప్రస్తుతము మన భౌతిక భావన కారణమున సమస్తము దుర్విభావ్యమై అనగా అచింత్యమై ఉన్నది. పరమాత్కృష్టుడైనందున భగవానుడు ఋషభుడని పిలువబడను. వేదములందు ఆ విషయమే నిత్యో నిత్యోనాం అని చెప్పబడినది. మనము కూడా ఆధ్యాత్మిక స్వరూపులమే, కాని ఆశ్రితులైనట్టి వారము. దేవదేవుడగు శ్రీకృష్ణుడు మాత్రము పరమ నిత్యుడు. ఋషభుడు అనేది పదము సాక్షాత్తుగా భగవానుని లేదా పరమేశ్వరుని సూచించును. హరే కృష్ణ ప్రభుజీ. సో ప్రత్యేకించి ఈ శ్లోకంలో తాత్పర్యంలో మనకి ప్రభుపాదుల వారు భగవంతుడి యొక్క శరీరం యొక్క ఆధ్యాత్మికత గురించి మాట్లాడుతున్నారు. సో భగవంతుడి యొక్క శరీరము ఆధ్యాత్మికము కాకపోతే ఆయన మానవులలా అవతరించినప్పుడు ఆయన ఆధ్యాత్మికం కాదు అని అనుకోవడం అనేటువంటిది మన మూర్ఖత్వం అనేటువంటి విషయం చెప్తున్నారు. అందుకనే మనల్ని మూడులుగా పరిగణించడం అనేటువంటిది జరుగుతుంది. అందుకనే కృష్ణ భగవానుడు భగవద్గీతలో 9.11లో అవజానాంతి మామూడం అనేటువంటి శ్లోకం చెప్పారు. అంటే మూడులు మాత్రమే నన్ను మామూలు వ్యక్తి అని అనుకొని అపహాస్యం చేస్తారు, కానీ నేను మామూలు వ్యక్తిని కాదు, నేను దివ్యమైనటువంటి వాడిని, ఆధ్యాత్మిక స్వరూపాన్ని. అంటే అక్కడ ఆయనలో భౌతికం అనేటువంటిది ఉండదు, ఇంకా అంత ఆధ్యాత్మికమే అనమాట. ఇక్కడ మనకి భౌతికం అనేటువంటిది ఉంది, భౌతిక లోకంలో భౌతికం అనేటువంటిది ఉంది, కానీ ఆధ్యాత్మిక లోకంలో సేవ చేసేవాడు ఆధ్యాత్మికమే, సేవను తీసుకునేవాడు ఆధ్యాత్మికమే, సేవ చేయడానికి ఉపయోగించేటువంటి పరికరాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఆధ్యాత్మికం, ఏది భౌతికం లేదు. అందుకనే అది దివ్యమైనటువంటి లోకం. సో అలాంటి లోకం కాదు మనది, కాబట్టి మనం అంతా కూడా భౌతికంగా ఉన్నాం. మనం కనుక ఒకవేళ అలాంటి స్థితిలోకి, అంటే భగవంతుడికి ఉన్నటువంటి లక్షణాలను కనుక మనం కూడా పొందే స్థితిలోకి వెళ్తే, అప్పుడు మన శరీరం కూడా ఆధ్యాత్మికమే, మనము కూడా ఆధ్యాత్మికమే. కాబట్టి సో శ్రీకృష్ణ భగవానుడు నిత్యో నిత్యానం అనేటువంటి విషయం చెప్తున్నారు. పరమ అందుకని ఋషభదేవుడు కూడా శ్రీకృష్ణ భగవానుడే. సో స్వయంగా శ్రీకృష్ణ భగవానుడే అవతరించారు, కాబట్టి ఆయన కూడా నిత్యుడే. ఆయన కూడా ఋషభదేవుడికి కూడా వైకుంఠం ఉంది. సో ఋషభదేవుడి యొక్క వైకుంఠానికి, ఋషభదేవుడిని అర్చించేటువంటి వాళ్ళు ఋషభదేవుడి యొక్క వైకుంఠానికి వెళ్తారు. సో ఆ విధంగా ఋషభదేవుడు కూడా శాశ్వతమైనటువంటి లోకంలో ఉండేటువంటి వాడే, కాబట్టి మనం ఆయన్ని మనతో కంపేర్ చేయకూడదు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఓకే ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజుకి ఇక్కడ కాపుదాం మాతాజీ, మిగిలిన రేపు చదువుతాం. అభిష్ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ, మనం ఇవాళ కల్ముషాలు పోవాలి అని తెలుసుకున్నాము. ఆ కల్ముషాలు పోవాలంటే సమయం పడుతుంది. సో పాపాల ప్రక్షాళన అయినప్పుడే మనకి కల్ముషాలు అనేటివి పోతాయని తెలుసుకున్నాము. నిత్య జీవితంలో చేసే ప్రతి పని కూడా భగవద్భక్తితో చేయాలి. అలా చేస్తే మనకి కరెక్ట్ ఉంటుంది అని, అంటే భక్తి మనకి చాలా ముఖ్యము, భక్తి మార్గమే మనకి చాలా ముఖ్యము. అది భగవంతుడు ఎప్పుడు కూడా ఆధ్యాత్మికమే. భగవంతునికి చాలా మంది భగవంతుని సామాన్యులని అనుకుంటారు, అది చాలా తప్పు అని తెలుసుకున్నాము. ఆధ్యాత్మికంగా నా మనసు అంటే భగవంతుడు ఎప్పుడు కూడా భక్తి, భగవంతుడు కూడా భక్తి యోగంలోనే ఉంటాడు చాలా సార్లు, ఎందుకంటే మనకి మంచి చేయాలనుకుంటారు కాబట్టి భక్తి యోగంలో ఉంటాడు. వృషభదేవుడు కూడా అదే విషయాన్ని ఇక్కడ వ్యక్తం చేయడం జరిగింది. అంటే భగవంతుని గుణాలు శుద్ధ భక్తులు పొందుతూ ఉంటాము. మనం ఎప్పుడైతే శుద్ధ భక్తిలో ఉంటామో భగవంతుని గుణాలు కూడా కొన్ని కొన్ని మనకు వస్తూ ఉంటాయని తెలుసుకుందాము. అదే కాకుండా అందరినీ కూడా మనము భగవంతుని భక్తి యోగంలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి. అదే విధంగా వృషభదేవుడు కూడా చెప్పడం జరిగింది. ఇంకొకటి, భగవంతుడిని అందరూ మామూలు వ్యక్తి అని అనుకుంటుంటారు,
అది చాలా మాత్రము తప్పు అని తెలుసుకున్నాము. భగవంతుడు ఆధ్యాత్మికము అని కూడా చెప్పడం జరిగింది ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ఇంకొక విషయం ఉంది మందజీ, ఒకవేళ మనకు ఉన్నటువంటి పొజిషన్ ని మనం ఉపయోగించుకొని మిగిలిన వాళ్ళని భక్తులుగా మార్చలేకపోతే ఆ పొజిషన్ ను వదిలేయాలి మనం. Yes, Prabhuji. అది కూడా చెప్పారు ప్రభుజీ. Thank you very much. Hare Krishna.